नमस्ते डीएन फाइन न्यूज़ की स्वागत मुंदुगा ముఖ్యాంశాలు బాలసు రైలు ప్రమాద మృతులకు చిరా సీపీఎం ఘన నివాళి చిరాల దండుబాటలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కణం బలరామ కృష్ణమూర్తి చిరాల టీడీపీ కార్యకర్తలతో ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య సమావేశం చీరాల మండలం బోయినవారిపాలెంలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య వరిస రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం ఇవ్వాలన్న దళిత బహుజన పార్టీ పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న చీరాల 1వ పట్టణ సీఏ మల్లికార్జునరావు ఒరిస్సాలోని బాలసూర్ వద్ద జరిగిన రైల్వే ప్రమాద మృతులకు సీపీఎం చీరాల పట్టణ కమిటీ ఘనంగా నివాళులర్పించింది చీరాల రైల్వే స్టేషన్ వద్ద జరిగిన కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి అన్బాపురావు మాట్లాడారు చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు రైల్వేలో లక్షల పోస్టుల ఖాళీలు భర్తీ చేయకుండా ఉన్న కార్మికులపై పని భారం పెంచడం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు రైళ్ల ప్రమాదానికి సాంకేతిక వైఫల్యం మానవ తప్పిదాలే ప్రధాన కారణంగా కనిపిస్తుందన్నారు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు వెంటనే రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎం వసంతరావు పి కొండయ్య సీలం రవికుమార్ ఎం లక్ష్మి భారతి పి కిరణ్ పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ప్రైవేటీకరణ చేస్తోంది రైల్వే డిపార్ట్మెంట్ లో ఉన్నది దాదాపు ఈ రైలు పట్టాలు వీటిని సంబంధించిన సెక్యూరిటీ చూడాల్సినటువంటి సిబ్బంది ఎవరైతే దాదాపు 3 లక్షల పోస్టులు ఖాళీగా ఉంది ఈ దేశంలో ఈ 3 లక్షల పోస్టులు భర్తీ చేయలేదు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు రైల్వే డిపార్ట్మెంట్ లో ఉన్నట్టు 3 లక్షల ఉద్యోగాలు ఊసలేదు ఆత్మ వందే భారత్ ట్రైన్ దాదాపు 9 సార్లు ప్రారంభమవుతుంది చేసింది వందే భారత్ ట్రైన్ ప్రారంభించడం ఒక ట్రైన్ ని 9 సార్లు ప్రారంభించడం మాకే అభ్యంతరం లేదు అదే సందర్భంలో రైల్వే వ్యవస్థలో ఉన్నటువంటి సిబ్బంది కొరత ఏదైతుందో ఆ కొరతను భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది అట్లే ప్రమాదాలు జరగడానికి ప్రధానమైన కారణం రైల్వే ట్రాక్ల నిర్మాణం ప్రైవేట్ వ్యవస్థకి అప్పచెప్పారు ప్రైవేట్ కాంట్రాక్ట్ వ్యవస్థకి అప్పచెప్పారు కాంట్రాక్ట్ వ్యవస్థకి అప్పచెప్పిన కారణంగానే రైల్వే పట్టాలు ఎక్స్టెన్షన్ జరిగి ఆ ప్రమాదం జరగడానికి కారణమని చెప్పి నిపుణులు తెలుస్తుంది అందుకని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి సిపిఎం పార్టీకి అభిప్రాయపడింది అదే సందర్భంలో ఈ దేశంలో పరిపాలన చేస్తున్న బీజేపీ మనువాద ప్రభుత్వం చెబుతా ఉంది ఈ ప్రమాదం జరిగితే ఈ ప్రమాదానికి కూడా మతం రంగు పులి వేసి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో శవాల మీద కూడా పేలాలు ఏర్పునే పద్ధతిలో ఈరోజు మత ఉన్మాదం పెచ్చరిల్లుతా ఉంది దేశంలో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఎందుకోసం చెబుతా ఉన్నాయని చెప్పంటే ఇది నిన్న 2వ తేదీ జరిగినటువంటి ప్రమాదం ఆ పక్కనే ఇస్కాన్ టెంపుల్ ఉంది ఇస్కాన్ టెంపుల్ బీజేపీ సోషల్ మీడియా ప్రచారంలో చూస్తామంటే ఆ ఇస్కాన్ టెంపుల్లో ముస్లిం మసీద్ అని చెప్పేసి మసీద్ ఉంది కాబట్టి అది ఆ రోజు ముస్లింల దినం కాబట్టి అందుకని ప్రమాదం జరిగిందని చెప్పేసి ముస్లింల మీదకి తోసే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది అందుకని ఇలాంటి ప్రమాదం వచ్చేంత దుర్మార్గమైంది కేవలం రైల్వే శాఖ నిర్లక్ష్యము రైల్వే శాఖలో ఉన్నటువంటి 3 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి ప్రధానంగా ట్రాక్ మెయింటెనెన్స్లోనూ పట్టాల మెయింటెనెన్స్లోనూ వీటికి సంబంధించిన ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని చెప్పి ఇవాళ రైల్వే మాజీ అధికారులు చెప్తా ఉన్నారు ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం 3 లక్షలకు పైగా ఉన్న ఖాళీలు భర్తీ చేయకపోవడం మెయింటెనెన్స్ సక్రమంగా లేకపోవడం ఈ ప్రధానమైనటువంటి కారణంగా చెప్తా ఉన్నారు అందువల్ల ఇది ఏదైతే ఖాళీలు ఉన్నాయో రైల్వే శాఖలో వీటిని వెంటనే భర్తీ చేయాలి అట్టే మృతులకి ఎస్కర్ష ఇవ్వాలి రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలి గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక్క ప్రమాదం జరిగిన వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేసి ఇది రైల్వే శాఖ మంత్రిగా ముందుగా నా వైఫల్యం కాబట్టి నేను రాజీనామా చేస్తా ఉన్నానని చెప్పి ఆయన రాజీనామా చేసి ఆయన నైతిక బాధ్యతని ఆ రోజుల్లో ఆయన చాటుకున్నాడు ఇవాళ ఎవరైతే రైల్వే మినిస్టర్గా ఉన్నారో ఆయన కూడా వెంటనే రాజీనామా చేయాలి అదేవిధంగా రైల్వే శాఖని ప్రక్షాళన చేయాలి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు మొత్తాన్ని భర్తీ చేయడం ద్వారా భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ప్రమాదంలో మృతి చెందిన
250 మందిగా గుర్తు చెందారు వారందరికీ మేము సంతాపాన్ని మా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా దేశ యావత్తు వారికి నివాళులు అర్పించాలి అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికైనా కదిలి జరిగిన లోపాలను గుర్తించి సరియాసి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అత్యంత ఆధునికమైన రైల్వే వ్యవస్థని నిర్మించామని చెప్పని చెప్పారు ఏమైంది ఈ రోజు మరి ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటి అని చెప్పనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది ఏదైనా సరే దాదాపు 300 మంది దాకా చనిపోయారు ఇంకా ఎంతమంది ఇప్పుడు క్షతగాత్రులు హాస్పిటల్లో ఉన్నారు ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియని పరిస్థితి కాబట్టి ఈ రోజు మనం ఒక సాధారణ ప్రజలుగా వాళ్ళకి చనిపోయిన కుటుంబం చనిపోయిన వారికి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మన ప్రతి పౌరుల మీద కూడా ఉంది ఈ రోజు వాళ్ళని ఆ కుటుంబాలని చనిపోయిన కుటుంబాలకి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం సమగ్రమైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఇంత ప్రమాదం అనేది గతంలో ఎన్నడూ జరిగిన ఉండలేదు కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని ఈ రోజు మేము కోరుతాం చీరాల దండుబాటు నుంచి స్వర్ణ రోడ్డు వెళ్ళు మార్గంలో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే కన్న బలరామ కృష్ణమూర్తి పరిశీలించారు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఈ మురళీకృష్ణ డిఈడివి సుబ్బారావు జేఈలు తదితరులు పాల్గొన్నారు చీరాల తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య పట్టణంలోని ప్రసాద్ థియేటర్ వద్ద మాటవంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలుగుదేశంను అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గజవెల్లి శ్రీనివాసరావు బసవయ్య చిన్నోడు పెద్దోడు ఎర్ర శ్రీను రఘు పాల్గొన్నారు ఏరువాక పౌర్ణమి సందర్భంగా చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య బోయినవారిపాలెంలో కావూరి వారిపాలెంలో ఏరువాక నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సుభిక్షంగా ఉంటే దేశం బాగుంటుంది అన్నారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రైతులను అన్ని విధాలుగా ఆదుకుందన్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ రైతులను విస్మరించి నడ్డి విరుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నాతాని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు గంజి పురుషోత్తం పాల్గొన్నారు ఎప్పుడు కూడా జూన్ నెల ఆ ప్రాంతంలో ఏరువాక అనేటువంటి కార్యక్రమాన్ని మన పూర్వీకులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి ఈ యొక్క సాంప్రదాయాన్ని ఏదైతే మన రైతులు మన రైతాంగము ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూగా చేస్తూ ఇది ఒక పండగలాగా లోగడైతే ఒక గొప్ప పండగలాగా ఉండే పరిస్థితి ఒక గొప్ప పండగలాగా ఉండే పరిస్థితి అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు కూడా మనం కూడా మన పూర్వీకులు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు బోయినారిపాలెంలో మరి మనం స్టార్ట్ చేయడం జరిగింది ఇది మన పార్టీ యొక్క మా చంద్రబాబు నాయుడు గారు అంటే ట్రెడిషన్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా వ్యవసాయం మీద ఎక్కువగా మొదటిప్పుడు ఫోకస్ చేసినటువంటి సందర్భం దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ కూడా మనందరం ఇంకా రైతాంగంగానే ఉన్నాం కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు ఈ యొక్క పండుగని మర్చిపోకుండా చేయమని చెప్పిన సందర్భంగా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ క్యాడరు అలాగే బోయినారిపాలెం నుంచి ఉంటే మహిళమ్మ తల్లులు బోయినారిపాలెం గ్రామస్తులు అందరి సమక్షంలో ఈరోజు ఈ యొక్క ఏరువాక కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము అంటే చాలా సంతోషంగా చాలా ఆనందంగా వీళ్ళందరి మధ్య ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఒరిస్సాలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అందరికీ 20 లక్షల రూపాయలు ఇవ్వాలని దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ డిమాండ్ చేశారు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు క్షతగాత్రులకు 5 లక్షల రూపాయలు పరిహారం అందించాలన్నారు ఈ ప్రమాదానికి కారణమైన అందరినీ కఠినంగా శిక్షించాలి అన్నారు రైల్వే మంత్రి ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో షేక్ రషీద్ సాదిక్ జిలానీ భాషా మక్బూల్ ఖాలిషా అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు
అక్కడ మరణించిన ప్రతి ఒక్కళ్ళకి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల సిక్యూరేషన్ ఇవ్వాలి, అలాగే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి సోదరారా. ఉద్యోగం వచ్చే వరకు దళిత బాధను పోరాడుతున్న సోదరు. దీనికి కార్పులైన ప్రధానమంత్రి గారు కూడా దీన్ని పని పట్టించుకోవడం చాలా దానం. ఎందుకంటే చనిపోయింది ఎంతమంది సోదరా, ఎంతోమంది కనీసం అక్కడ చనిపోయింది 400 మంది అంటున్నారు, ఎంతోమంది చనిపోయారు. దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గాయాలపై సరమైన చికిత్స, నాణ్యమైన చికిత్స అందించాలి. దీనికి రైల్వే అధికారులు బాధ్యత వహించాలి. దానికి రైల్వే మినిస్టర్గా రాజీనామా చేయాలి. రాజీనామా చేసి దీనికి చనిపోయిన ప్రతి ఒక్కరికి 20 లక్షల సిక్యూరేషన్ ఇవ్వాలి, ప్రతి ఇంటి ఒక ఉద్యోగం ఇవ్వాలని మా దళిత బంధన పార్టీ పోరాడుతాం, డిమాండ్ చేస్తూ సోదరారా. దీనికి మా మోడీ గారు కూడా, ప్రధానమంత్రి గారు కూడా దీనికి కారణం ఏమంటే ఇలాంటి చేస్తున్న రైల్వే అధికారులపై చర్యలు తీసుకోవడం చాలా దానం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, దీని క్షత్రగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలి, వాళ్ళకు కూడా ఎక్సిగ్రేషన్ ఇవ్వాలి, అలాగే చనిపోయిన ప్రతి ఒక్కరికి 20 లక్షల ఎక్సిగ్రేషన్ ఇవ్వాలి, అలాగే వాళ్ళ కుటుంబాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం వచ్చే వరకు దళిత భోజనం పార్టీ పోరాడుతూనే ఉంటుంది సార్. ఢిల్లీలో కూడా జంతర మంత్రి దగ్గర కూడా మేము ధర్నా చేస్తాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునే వరకు దళిత భోజనం పోరాడుతూనే ఉందని సమగ్రంగా తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్. చీరాల 1వ పట్టణ సీఎం మల్లికార్జునరావు మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఉన్న ప్రజలకు అందుబాటులో LHMS సిస్టమ్ అందుబాటులో ఉందన్నారు. ఏదైనా పని మీద వేరే ప్రాంతాలకు వెళ్లవలసి వస్తే తమను సంప్రదించాలని కోరారు. ఇంటిలో సీసీ కెమెరాలను అమర్చి ఆస్తులకు భద్రత కల్పిస్తామని చెప్పారు. దొంగతనాలు నివారించేందుకు LHMS యాప్ని గతంలోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీకు ఎవరైనా సరే, మీరు పట్టణ ప్రజల్లో ఎవరైనా సరే, మీరు నైట్ పూట ఇంటి దగ్గర లేకుండా ఊర్లకు వెళ్ళే పని అయితే మీరు ఆ విషయాన్ని మాకు మీరు ఫిజికల్గా వచ్చి పోలీస్ స్టేషన్లో తెలియపరిచినా కానీ, లేదంటే LHMS అనే యాప్ ద్వారా మాకు రిక్వెస్ట్ పెట్టినా కానీ మేము మీ ఇంటిని సందర్శించడం జరుగుతుంది. మీరు ఊరు వెళ్ళడానికి ముందే మీ ఇంట్లో మేము సీసీటీవీ కెమెరాలు అరేంజ్ చేస్తాము. ఎవరైనా సరే దొంగలు వచ్చి మీ ఇంట్లో దొంగతనానికి రావడం జరిగితే మేము వెంటనే వచ్చి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి పట్టణంలో 1వ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా సరే మీ ఇల్లు విడిచి ఊర్లకు వెళ్ళే పని అయితే కనుక ఖచ్చితంగా మీరు మాకు పోలీస్ స్టేషన్లో తెలియపరచండి. మేము వెంటనే మీ ఇంటిని సందర్శించి మీరు వచ్చే వరకు సీసీటీవీ సర్వేలెన్స్ మీ ఇంటి దగ్గర ఏర్పాటు చేస్తాము. ఎటువంటి దొంగతనాలు జరగకుండా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలాసూర్ రైలు ప్రమాద మృతులకు చీరాల సిపిఎం ఘన నివాళి. చీరాల దండుబాటలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. చీరాల టీడీపీ కార్యకర్తలతో ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య సమావేశం. చీరాల మండలం బోయినవారిపాలెంలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. ఒరిస్స రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం ఇవ్వాలన్న దళిత బహుజన పార్టీ. పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న చీరాల 1వ పట్టణ సీఏ మల్లికార్జునరావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.